కొంగదుర్తి నియోజక ప్రజలందరికి నమస్కారం మన అభివృద్ధి ప్రదాత గాదర్ కిషోర్ కుమార్ ఎమ్మెల్యే కొంగదుర్తి గారు 2015 6వ తారీఖు 11/2015 లో రెండు పడక గదుల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసింది గ్రామం రెడ్డిగూడెం అప్పుడు పాత మండలం కొంగదుర్తి పాత జిల్లా నల్లగొండ దీనికి గౌరవ అతిథులుగా शासन सब प्रतिपक्ष नायक अंदर जानरेगार इप्ड वरकू तुंगदुर्ति मंडल तुंगदुर्ति निर्गाइने डबल बेड्रूम तुंगदुर्ति मद्राल अनंतारम त्रिनीर अनंतारम रेड्डीगूड इंदो मद्राल कंप्लीट अरकोर कंप्लीट आईना अदर की अनंतारम कसल इदे शिलापालक 2016 मन शाले मन वेलशाल రెండు చోట్ల ఒక చోట రెండు చోట్ల నిర్మాణం జరిగింది మిగతా రెండు చోట్ల అసలు పునాది రాయిపోలేదు ఒక చోట ఆరకొర ఉన్నది అయినా కూడా బిఆర్ఎస్ కార్యకర్తలకు గౌరవ బిఆర్ఎస్ కార్యకర్త మేము ఏం చెప్తున్నామంటే మీ ఉద్యమ పార్టీ అని చెప్తున్నాం ఉద్యమం చేసి నిర్మించుకుని అంటున్నాం ఉద్యమం చేసి నిర్మించుకున్న ఈ పార్టీలో ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి పెట్టారు అభివృద్ధి ప్రదాత అని చెప్పి ఒక ట్యాగ్ వేసుకుంటారు అంత పెద్ద అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుందో చూడండి प्रभु स्थान कटा केटाइन दाटो मोतम मोदी मोलचनाई मोदी चटू मोलचनाई ओरजल हईवे की हईवे मीटर् दूर इक इकड़ी मन महबूबाबाद पे हईवे मल्लंपल्ली हईवे की 10 मीटर् दूर शिलापालक मोलचनाई अना अभिवृद्धि प्रदाता अर्हत किशोर कुमार गारे अड़ना अभिवृद्धि प्रदाता पीपी अर्हत किशोर कुमार को अभिवृद्धि प्रदात टाग लाइन प्रचार बीआरएस कार्यकर्त राज्य स्टोन शंकुस्थापन पलक मीदू मुझे मूडो सारी गेलिस्ते अंत कठिन 11/2015 अंत इला 16/5/2023 अंत एन संवस संवस अंत नमल्ए गे 9 संवस అంటే 8 సంవత్సరాలు శిలాపాలకం వేసిన దాంట్లో ఇంతవరకు ఏమ అభివృద్ధి చేయలేదు ఏమ గట్టలేదు దీని మీద స్పందించాలి గౌరవ ఎమ్మెల్యే గారు మీరు స్పందించాలి మీ కాడ మీ గౌరవాలు పోయి మాటలు మాట్లాడుతున్నామట మీ కడుపు గాలి ఉండాల మీ గౌరవంగా మాట్లాడదస్తదా చెంచాల తోటి ఏది పడతది మాట్లాడిస్తున్నో కదా దీనికి ఏ చెంచ సమాధానం చెప్తాడు లేకపోతే మా ఎమ్మెల్యే గారు సమాధానం చెప్తారో చెప్పాలి 2017 శిలాపాలకం వేసినావు ఇప్పటివరకు అభివృద్ధి జరగలేదు ఇప్పటివరకు గృహ నిర్మాణాలు జరగలేదు ఏ ఇక్కడ పేదలు లేరా డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ ఇచ్చేంత పేదోళ్ళు ఇక్కడ లేరా ఇదే కాన్ఫరెన్స్ ముద్దుబీట మన జయశరెడ్డి గారు మీరు మంత్రిగా ఉన్నారు ఈ కాన్ఫరెన్స్ లో ఒక డబుల్ బెడ్రూమ్ అంచలే మీరు ఇయల్ రేపు ఎలక్షన్లు వస్తున్నాయి రేపు డిసెంబర్ లో ఎలక్షన్లు అక్టోబర్ లాస్ట్ వీక్ లో ఎలక్షన్లు కోడు ఇప్పటివరకు ఏం జరగలేదు ఎక్కడ నిర్మాణం జరగలేదు అక్రమ ఇసుక రవాణా జరుగుతది అవి మాఫియా జరుగుతది కొట్లాడాలు జరుగుతాయి మడ్డలు జరుగుతాయి ప్రశ్నిస్తే కేసులు పెడతారు అయినా కూడా మీకు అవృతి కనిపించదు अभिवृद्धि प्रदात अने टाग वेसकने अर्हत एक्ने बीआरएस कार्यकर्ता तुंगदुर्ति प्रजल एवरना 2017 शिलापालक वेसी इप्ड वरक कहीसम पुनादी चटू मोल अड़े अड़े अंदे अभिवृद्धि प्रदा अंदकना मुझे मूडो सारी गेलिस्ते कटो गृह गृह मोतम कूल पड़ता अंदमा मूडो सारी अवकाश इच्छा रूसर ఓ కిషోర్ కుమార్ వచ్చిన కాణించాలి అభివృద్ధి ప్రదాత అభివృద్ధి ప్రదాత అంటే అభివృద్ధికి నువ్వు ప్రదాత కాదు తుంగదుర్తి నీ అభివృద్ధికి ప్రదాత నీకు వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది నీ ఎకనామికల్ స్టేటస్ ఎంత ఉంది నీ ఎకనామికల్ స్ట్రెంత్ ఎంత ఉంది నీకు వచ్చినంత ఇప్పుడు 2023 2014 వచ్చిన కదా 2023 నీ ఎకనామికల్ స్టేజ్ ఎంత ఉంది నీ ఎకనామిక్ స్ట్రెంత్ ఎంత ఉంది నిత్యం నువ్వు అభివృద్ధి చెందుతున్నావు అంటే అభివృద్ధి ప్రదాతకి అర్థమో నువ్వు అభివృద్ధి చెందునవనేనా అంటే నియోజకవర్గం అభివృద్ధి ఏం లేదు కదా ఈ లెక్కల అంటే నువ్వు అభివృద్ధి చెందుతున్నావంటే అందుకోసం ట్యాగ్ లైన్ పెట్టుకుంటున్నావు అదే తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించాలి రాజకీయాలు ఏం మాట్లాడట్లేం రాజ్యాధికారంలో ఉన్న పార్టీ రాజ్యాధికారంలో ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధి చేయని విషయం మీద మాత్రమే మాట్లాడుతున్నారు ఇది రాజకీయం కాదు మీరు అభివృద్ధి చేద్దామని రాజ్యాధికారంలోకి వచ్చినాక ఎందుకు చేయలేదనే దాని మీద మా ప్రశ్న 2015 అండి ఇది 2023 అండి 8 సంవత్సరాలు ఏమీ అభివృద్ధి ఏది డబుల్ బెడ్ రూములు ఒక మండలానికి దళిత బంధిస్తే 2300 మందికి దళిత బంధిస్తే
కనీసం 1000 మంది దగ్గర అవకతవకలు జరిగింది. ఇప్పటివరకు కూడా డబ్బులు ఇయ్యలే, లబ్ధిదారులను మోసం చేశారు. ఇసుక మాఫియా జరుగుతుంది, దాని మీద మాట్లాడదు. ఏమి చేసినా ఎట్లా చేసినా అభివృద్ధి ప్రదాత అనే ట్యాగ్ నీకు తప్ప తుంగతుర్తి నియోజకవర్గం ఏనన్న అభివృద్ధి చూపి. మరి మేమైతే బీఆర్ఎస్ కళ్ళజోడు పెట్టుకుని చూడట్లేము, లేకపోతే ప్రతిపక్ష పార్టీ కళ్ళజోడు పెట్టుకుని చూడట్లేము. ఇక్కడ ఉన్న సామాన్య ఓటర్ గా మాట్లాడుతున్నాం. మాకైతే ఎక్కడ అభివృద్ధి కనిపించట్లే, నీకే అభివృద్ధి కనిపించింది. ఇండ్లు కట్టే చోట చెట్లు పెంచడం, బోర్లు బావులు ఏ బోర్ బావులు వేసుకొని వ్యవసాయం చేసుకునే చోట్ల ఇసుక తీయడం, అంటే మీకు కనిపించేది ఇదే అభివృద్ధి. ఈ విషయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కాకుండా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఇక్కడ శాసనసభ్యులు కిషోర్ కుమార్ స్పందించాలి. డబుల్ బెడ్రూమ్ విషయంలో వెల్శాలలో వేసిన 2000 పవర్ శిలాపలకం మీద, ఆ 2000 పవర్ల శిలాపలక స్థలం కూడా సంగీరా వెంకటేశ్వర ఎమ్మెల్యే ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ కొనిపెట్టినది. అది ఆ స్థలం ఆడ అట్లే పెట్టినాం, ఇది ఇట్నే ఉన్నది. దీని మీద ఎమ్మెల్యే స్పందించాలి. ఎమ్మెల్యే కిషోర్ కుమార్ గారు, మీ అభివృద్ధి మీద స్పందించండి. మీ రాజకీయాలు మాకు అవసరంలే, మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మీ రాజకీయాలు చేసుకుని మీరు ఓట్లు అడగండి, మీరు ఏమైనా చేయండి. మాకు మీరు ఇస్తాన డబుల్ బెడ్రూమ్ ఏది, ఇదే మద్రాల ఇల్లు కట్టిన వల్ల సర్కార్ చెట్లు మడుస్తుండే. అయ్యేంతవరకు ప్రజలకు లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఏ పేదలు లేరా? కాన్స్టెన్సీ పేదేదనే కదా దళిత బంధు ఇచ్చింది, మరి డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇయ్యారు? ఎందుకు కట్టలేదు? ఏది అంటే ప్రశ్నించ దాడులు చేస్తావా, కొట్టి చంపిస్తావా? డా కొట్టుకున్నారా? బరిగీసి కొట్టుకుందాం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా రాజకీయంగా బరిగీసి కొట్టుకుందాం రా. నువ్వు చేసిన అభివృద్ధి చూపి, నువ్వు చేసిన అవినీతి నేను చూపిస్తా. డా నువ్వు అభివృద్ధి అంటున్నావు కదా, అభివృద్ధి నువ్వు చూపి, నువ్వు చేసిన అవినీతి నేను చూపిస్తా. రాజ్యాంగబద్ధంగా రాజకీయంగా బరిగీసి కొట్లాడుకుందాం. కానీ అభివృద్ధి విషయంలో నువ్వు రాజకీయాలు చేస్తాను గెలవలే, అభివృద్ధి చేస్తాను గెలిచి. నువ్వు గెలిచి చేసిన అభివృద్ధి చూపించు. దాడులు కాదు, ప్రతి దాడులు కాదు. ఇక్కడ ఎవరు వెనుకబడి లేరు, ఎవరు ఎవరు బలహీనులు ఎవరు లేరు. నువ్వు ఒక దెబ్బ కొడతావు, 5 నాలుగు దెబ్బలు కొడతావు. నువ్వు 4 కొడితే ఒక దెబ్బ కొడతావు. వెనకపోయడానికి వెనకబడతానికి మేమేం రాజకీయ అవసరాల కోసం వలసి వచ్చిన వాళ్ళం కాదు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. ఇలా మాకు స్వతంత్ర మూలాలు ఉన్నాయి. భారతదేశ స్వతంత్రం కోసం కొట్లాడింది మా తాత, నేను తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన. నాకంటే రాజకీయ మూలాలు నీకేం లేవు. ఇక్కడి నుంచి వెళ్ళి తుంగతుర్తి నుంచి వెళ్ళి నూలగడ్డ కొత్తగూడెం నుంచి వెళ్ళి మన బురిపురాల నుంచి వెళ్ళి ఉండ్రాయి నుంచి వెళ్ళి ఇదంతా తిరిగి రాజ్యాధికారం మన దేశ స్వతంత్రం కోసము రజాకారం మీద పోరాడిన చరిత్ర ఉంది మా తాత. ఇదే కమ్యూనిస్ట్ పార్టీ. ఇలా మేము తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినాం, మరి మేము ఏం అభివృద్ధి చేసినాం చూపించాలి. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఎట్లయితుందో ఇప్పుడు గంధం పెద్ద తేడా ఏం లేదు. ఆ రోజు గుడిసెలు వేసుకుని ఈ రోజు రేకులు వేసుకుంటున్నాం. నువ్వు గవర్నమెంట్ కట్టించింది అది, నువ్వు వేసిన శిలాపాలకమే కదా, చూపి ఒకసారి. అనవసరంగా రాదంతాలు చేసి రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి కోసం ఎవడన్నా మాట్లాడితే మీ నీ చెంచాలతోటి ఏది కోస్తాం పీక్తాం తంతం అని మాట్లాడించదు కాదు. దీని మీద మాట్లాడు. నువ్వు వేసిన శిలాపాలకం చూడు 2015 ఇవాళ 2023 మాట్లాడు. ఆయన జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు, సభాపక్ష నాయకుడిగా ఉన్నాడు, శాసనసభ్యులో ఏది మాట్లాడు. ఈ విషయం చర్చ చేయాలి ఎమ్మెల్యే గారు. రండి బరిగీసి కొట్లాడుతున్నారు, రండి బరిగీసి ప్రశ్నించుకున్నారు, రండి. ఏడు గ్రామంటారా మేము వస్తాం కిషోర్ కుమార్ గారు, మీరు ఏడు గ్రామంటే ఆడికి వస్తాం. మీరు మమ్మల్ని విద్యార్థులు అన్న మమ్మల్ని రమ్మంటారా, లోకల్ ప్రజలు రమ్మంటారా, నాయకులను తీసుకొని రమ్మంటారా? మేము వస్తాం. మీరు ఏడు గ్రామంటే ఆడికి వస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద చర్చ చేద్దాం, నువ్వు వేసిన శిలాపాలకాల మీద ఎంతవరకు అయినా చర్చ చేద్దాం. ఈ విషయంలో ప్రతి ఒక్క మేధావి నియోజకవర్గంలో ప్రతి ఒక్క బిడ్డ ఆలోచించాలి, చైతన్యవంతంగా ఆలోచించాలి. మీరు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అభివృద్ధిని అభివృద్ధి అని చెప్పండి. అభివృద్ధి జరగని చోట అభివృద్ధి జరగలేదని చెప్పండి. మీరు ప్రతిసారి నాయకునికి చేయకొట్టి జెండా పట్టి కాలేళ్ళు మొక్తాం, ఇంకోటి నాయకే కర్ర పట్టుకుని కొడతాం అంటే మాత్రం రోజులు బాగలేవు. ఎప్పుడు మీ చేతులు మీ రోజులే కావు, ఇవి మా రోజులు. మేము ఎలక్షన్లకు ఓట్లు వేసే రోజులు. అవసరం అనుకుంటే ఆ ఓట్లతోనే పాత్ర పెట్టే రోజశ్రీ గాదర్ కిషోర్ కుమార్ జాగ్రత్త. ఈ విషయంలో మీరు చర్చకు రావాలి, తస్మాత్ జాగ్రత్త.